అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేశారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ వైద్యులు, మెడికల్ సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోతులగుట్ట ఆసుపత్రి నుండి ర్యాలీగా వెళ్లి ప్లకార్డ్స్ పట్టుకుని వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. ఇలా జరిగిన దానికి కనీసం ఒక న్యాయం జరిగి ఆ దోషులు శిక్షిస్తారు చూసి భయపడి నెక్స్ట్ ఇంకెవరు ఇలాంటి పని చేయకూడదు, అలాంటి శిక్ష ఇవ్వాలి దోషులకి. అప్పుడు కానీ మనం మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ సమాజంతో పాటు కదిలి మన పనులు మనం చేసుకుని భద్రంగా బతుకుతాం అనే హోప్ మనకి రాదు కదా. మీ వర్క్ ప్లేస్ లో కానీ, మీరు చదువుకునే దగ్గర కానీ, బయట కానీ, ఎక్కడ ఎవరు ఎలాంటి ఇబ్బంది కలిగించినా కూడా ఎవరు టాలరేట్ చేయొద్దండి, ఒప్పుకోవద్దు. ఎవరైనా సరే, మీకు తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా ఎవరైనా సరే, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా సే నో అంతే. అర్థమైందా? మీ రైట్, మీ ఆరోగ్యం, మీ జీవితం మీ బాధ్యత. ఎవరు వచ్చి మనల్ని కాపాడతారని ఎదురు చూడొద్దు. మీకోసం మీరు పోరాడండి. ఇప్పుడు మనం చేస్తున్న పోరాటం ఎవరి కోసం? మన కోసం, మన అందరి కోసం. రేపు మన అక్క, మన చెల్లి, మన అమ్మ, మన అమ్మమ్మ, మన పిల్లలు ఎవరైనా కావచ్చు. ఈ రోజు మనం చేసేది రేపటి మన జీవితం కోసం, రేపటి మన భవిష్యత్తులో ఉన్న ఆడవాళ్ళ కోసం.